సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందు చెక్కడపల్లి పోలీస్ స్టేషన్ విఎస్టీలోని అన్నపూర్ణ బార సమీపంలోని ఓ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో ఎగిసిపడుతున్నాయి మంటలు. చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను వ్యాపించడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. మంటలు అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గోదాంలో ఓ కంపెనీకి చెందిన కేబుల్ వైర్స్ ప్లాస్టిక్ మెటీరియల్కు అంటుకున్న నిప్పు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షెడ్ లోపల ఉంది చూడు, షెడ్ లోపల ఉంది. ఎట్లాంటిది అది? అది ఏదో లాగా ఉంటుంది. రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి స్థాపించిన ఎడ్యుకేషనల్ సొసైటీ విస్తరణలో భాగంగా ఈరోజు కొత్త భవనానికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందని, పేద గ్రామీణ యువతకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా ప్రపంచస్థాయి విద్యా సంస్థ వసతి గృహ సముదాయాన్ని ఏర్పాటు చేయడం కొరకు బుద్వేల్ నుండి 15 ఎకరముల ప్రభుత్వ భూమిని కేటాయించి సీఎం తన గొప్ప మనసులు చాటుకున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి తగ్గట్లుగా ఇక్కడ ఏదైనా మంచి యూనివర్సిటీ వచ్చి విద్యార్థులకు ఉపయోగపడితే ఎంతగానో ఈ సమాజానికి, మీ సొసైటీకి గర్వకారణంగా నిలుస్తుందని, రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత లాభాపేక్ష రహిత సంస్థ అని, పేద గ్రామీణ యువతకు వారి ఉన్నత విద్యను చాలా తక్కువ ఖర్చుతో అభ్యసించడానికి సేవలు అందిస్తుంది. ముఖ్యంగా బాలికల విద్య కోసం రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి చేసిన కృషి ఎంతోమంది పేద గ్రామీణ విద్యార్థులకు అవకాశం కల్పించిందని అన్నారు. భారత మాజీ ప్రధాని దివంగత శ్రీ పివి నరసింహారావు, స్వర్గీయ రావి నారాయణ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, జస్టిస్ ఏ సీతారాం రెడ్డి, జస్టిస్ బిపి జీవన్ రెడ్డి, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, అనేక మంది ప్రముఖులు ఆర్బీవీఆర్ఆర్ హాస్టల్స్లో ఉన్నవారే. భవన నిర్మాణానికి 5 కోట్ల నిధులను త్వరలో విడుదల చేసేందుకు కృషి చేస్తాం. డబ్బులు సంపాదించే విద్యా సంస్థగా కాకుండా పేద విద్యార్థులకు విద్యను అందించి సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలని కోరుకుంటున్నామని అన్నారు. తర్వాత నన్ను చాలా పర్సూ చేసినారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నేను మూవ్ చేయండి అని చెప్పి, తర్వాత ఒక 2 సార్లు ముఖ్యమంత్రి గారికి దీని గురించి, ప్రశస్తం గురించి చెప్పినప్పుడు ఆయన కూడా, నాకెందుకు తెలియదు రాజాబహదూర్ వెంకటరామరెడ్డి గారి గురించి. ఆ రోజుల్లో మరి ఆయన అప్పుడు హాస్టల్ పెట్టకున్న వాడితే ఆ బిడ్స్. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ టీచర్ బాగా త్రాగి స్కూలుకు రావడం, విద్యార్థులను త్రాగి కొట్టడం, టాయిలెట్లకు విద్యార్థులు బాలికలు బాలురు పోతే టాయిలెట్లకు వెళ్లడం లాంటి పనులు చేయడంతో విసిగెత్తిన విద్యార్థిని విద్యార్థులు ఎన్నిసార్లు చెప్పినా వినకపోయేసరికి, టీచర్లో మార్పు రాకపోయేసరికి విద్యార్థులంతా తప్పని పరిస్థితుల్లో టీచర్ను స్కూల్ నుండి విచారించి చర్యలు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు
సంబంధిత టీచర్లు తన తీరు మార్చుకోకపోవడం మరలా నిన్నటి నుండి స్కూలుకు వచ్చి అదేవిధంగా ఇబ్బంది పడుతున్నందున స్కూల్ విద్యార్థులు తాగుపోతు టీచర్ వద్దని ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ చేస్తున్నారు. हेलो ए पापा सार पूंछ देना आंसर के काय रेणु तो ना मुलुगु जिल्ला ताड्वाई मंडलम मेडारम सम्मक्का सारलम्मा मिनी जात्रा मंडमेलिगे पंडुगनु आदिवासी गिरिजन पूजारुलु घनंगा निर्वहिंचारु. आदिवासी गिरिजन आराध्य दैवमैन सम्मक्का सारलम्मल मिनी मेडारम मंडल मेलिके जात्र नेटि नुंडि प्रारंभमैंदि. मेडारंलोनि सम्मक्क कन्नेपल्लिलोनि सारलम्मल आलयालनु शुद्धि चेशारु. आडपडुचुलु गुडि लोपल बयट ముగ్గులతో అలంకరించారు. अनंतरं ग्रामदेवतलकु मैसम्मकु पूजलु चेशारु. मेडारं प्रधान द्वारं वद्द अम्मवार्ल प्रवेश मार्गं वद्द दुरस्तंभालु दिष्टि तगलकुंडा एर्पाटु चेशारु. द्वारानिकि मामिडि आकुलु तोरडानिकि कोडिपिल्ल సోరకాయ కట్టారు. అనంతరం సమ్మక్క గుడిలో దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు రాత్రి సమ్మక్క గుడిలో పూజారులు రహస్య పూజలు నిర్వహిస్తారు. కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయం శుభ్రం చేసి పూజలు చేసి మండ మెలిగే పండుగను జరుపుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలే అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆందోళ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ నియోజకవర్గంలోని వట్పల్లి అల్లాదుర్గం రాయకోడ్ మున్నిపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. మొదటగా వట్పల్లి మండలం నాగులపల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విద్యార్థులతో కలిసి నూతనంగా ప్రారంభించారు. అనంతరం అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాయకోడ్ మండల కేంద్రంలోని వ్యాపార మార్కెట్ యార్డ్లో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి 18 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మాపూర్ గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వెంట ప్రజలందరూ నిలబడాలని కోరారు. కొంచెం ఇంకా
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.